ఏర్పడక తప్పని పరిస్థితి వస్తుందన్న విషయాన్ని గమనించి చేస్తున్న కుట్రైవో బాగలేదు. సరిగ్గా గమనించినట్టయితే 2004లో తెలంగాణ ప్రపోజల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం మీద జరిగిన దోపిడీ, మరి ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పేరు మీద జరిగిన దోపిడీ గత 40 ఏళ్లలో ఎంత జరిగిందో అవి 2004 నుండి ఇప్పటి వరకు అంత జరిగింది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇది స్పీడప్ అవుతుందో ప్రాసెస్సు, దీన్ని వీలైనంత తొందరగా వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమేది. తర్వాత రెండవది ఏంటంటే, ఈ భయం ఏంటంటే యాక్చువల్గా ఒక దిక్కు 42 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పేసి ప్రపోజల్ ఒక దిక్కు మాట్లాడుతూ డీసెంట్రలైజేషన్ చేయాలి పవర్ అని, అట్లాగే పవర్ను కాన్సెప్ట్ పెట్టే అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి చెప్తూ, ఇంకో సైడ్ నుండి ఇంత ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కింద తీసుకురావడం అన్నది ఇట్స్ మీనింగ్లెస్ సిచ్యువేషన్. తర్వాత దీనికి ఒక కుట్రవడం మనం నాకు కనబడుతుంది, అదేంటి అంటే ఎట్లాగైతే గ్రామీణ ప్రాంతాల్లో సెస్లు ఏర్పాటు చేశారో, అంటే మరి ముఖ్యంగా కార్పొరేట్ సెక్టర్కి, అట్లాగే బడ పెట్టుబడిదారులకి, తర్వాత ఫారెన్ కంపెనీస్కి, ఎట్లాగైతే భూముల్ని లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియాస్ దారదత్తం చేయడానికి చేసిన కుట్ర ఎట్లాగైతే జరుగుతుందో సేమ్ సిచ్యువేషన్ను హైదరాబాద్లో కూడా చేయడానికి ప్రాతిపదికగా ఈ అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్ తీసుకొస్తున్న విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ నేను మెయిన్గా చెప్తుంది ఏంటంటే, అసలు హైదరాబాద్ చరిత్ర ఎవరికైతే తెలియదో, హైదరాబాద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా స్టార్ట్ అయిందో తెలియదో, అట్లాంటి వాళ్ళ చేతుల్లో చీఫ్ మినిస్టర్షిప్, అట్లాగే క్యాబినెట్స్, అట్లాగే అడ్మినిస్ట్రేషన్స్, అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండడం మూలంగా జరుగుతున్న ప్రాబ్లం ఏది. ఇంకొకటి ఏంటంటే, రేపు ఉత్తర తెలంగాణ వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని తిరిగి రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది, ఆ రకంగా తప్పకుండా తెలంగాణ వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి చెప్తూ గవర్నమెంట్కి వార్నింగ్ ఇస్తూ, అందులో ముఖ్యంగా ఇందులో ఈ పాయింట్ హ్యాండ్అవుట్ చాలా స్పష్టంగా ఉంది, అదేంటి అని చెప్పేసి అంటే అపోజిషన్ పార్టీస్ అన్ని సీరియస్గా తీసుకోవాలని. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తీసుకున్నట్టయితే అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ అనేది లేవు, ఉన్నాయి రెండే. తెలంగాణకు అనుకూలమైన ఆర్గనైజేషన్స్ ప్రజలు ఉద్యమం చేస్తున్న వాళ్ళు, అట్లాగే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్న పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి, ఈరోజు అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నాయి కాబట్టి, తెలంగాణకు సంబంధించిన ఆవశ్యక అవకాశాలు ఎక్కడ దెబ్బతీయడానికి వీలైతే అక్కడ తీయడానికి కుట్ర జరుగుతుందన్న విషయాన్ని చెప్తూ తెలియజేసుకుంటుంది.